మన కేఎన్ఎన్ సార్ గారు దీక్ష ని ఆశీర్వాదం కావాల్సిందని కోరుతున్నాం సార్. మన కేఎన్ఎన్ సార్ రాయలసీమ అభివృద్ధి వేదిక అధ్యక్షులు సార్, దయచేసి సార్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో బాయ్స్ హియర్ బాయ్స్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ మన మాజీ ఎంఎస్సీ గవర్నర్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియర్ బికాజ్ వీఆర్ ఇన్ కమింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ఎగ్రెస్ట్ ఫర్ జాబ్స్ ఎగ్రెస్ట్ ఫర్ గవర్నమెంట్. ప్లీజ్ రైజ్, ప్లీజ్ రైజ్, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ నాట్ ఇన్ సైలెన్స్. సైలెన్స్ కొంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ అండి. గాంధీ మహాత్మ ఏమన్నాడంటే అహింస మహాధర్మం అన్నాడు. ఆ అలవాట్లు ఎప్పుడో పోయినాయి, నన్నుపై చెప్తున్నాను, అహింస మహాపరమాత్మ అని ఎప్పుడో పోయింది. మనము హంస అహింసతో వేస్తే మనకేం రావండి, మేము చూస్తున్నాము ఇక్కడ ఉండేది 100 మంది. ఈ అనంతపురం దీక్ష చేసేది విజయవాడలో ఉండేది చంద్రమయ్య సీడ్కి రావాలా, మనం చేసే దీక్ష అనేది అలా ఉండాలండి. మీరు అందరూ ఎలా ఉండాలంటే ఒకసారి మన రగలు జ్వాల కనపడాల, మనలో కోపాన్ని కనపడాలా. ఎందుకంటే మనం ఇలా చెప్పండి, అసలు మనకి ఎన్ని రాష్ట్రం డివైడ్ అయిపోయి 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు ఒక ఏపీపీసీ ఒక్కసారి మాత్రమే జాబులు వేసింది. ఎన్ని జాబులు? 4,230 జాబులు వేసింది. అందులో ఎన్నో లేదంటే మనకి జస్ట్ ఒక ఏఈ కానీ వేరియబుల్ కానీ ఒక గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీఆర్ఓ కానీ ఎన్ని ఉందండి, ఇది 150 అసలు గ్రూప్ 1 1,000 ఇవేనండి జాబులు మనకి. అంటే ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది ఉన్నారు మన దాంట్లో ఉద్యోగాలు నిరుద్యోగులు. ఎంతమంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళు 1,000 వెళ్తారండి. 1,000 మనకు కావాల్సింది, 1,000 మనకు కావాల్సింది. ఎన్ని ఏమంటే ఏమంటే లోడ్ బడ్జెట్ అంటారు. లోడ్ బడ్జెట్ ఎందుకు వస్తుందండి? సో మీరేం విదేశ కాలు తిరగడానికి డబ్బు సరిపోతుంది కానీ, సో మా లాంటి వ్యక్తులు పట్టించుకోవడానికి అసలు డబ్బు అయితే మీకు కనపడదు. అందుకే అండి మనం ఎగ్రెస్ చేసింది ఈ గవర్నమెంట్ కి, వరస్ట్ గవర్నమెంట్ అండి. ప్లీజ్ మీరు ఎలాగైనా కానీ మనము ఒక నిరసన దీక్ష చేస్తామంటే కసి తీర రావండి, కసి తీర వస్తేనే అండి. పవన్ పిల్లలకు చాలా జస్ట్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ తెలుసు కానీ వీళ్ళు వచ్చారండి. మన నిరుద్యోగులు ఏమైనా అసలు అనంతపురం జిల్లాలో ఉండే ఇంతమంది నిరుద్యోగులు వీళ్ళందరూ ఏమైనా అసలు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఏమైనా ఇవన్నీ ఫోటో పెట్టి సపోర్ట్ చేయకపోతే, యూత్ కి సపోర్ట్ చేయకపోతే ఏమైతాయో తెలుసు, చరిత్రలు తెలుసు, అది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ గారు కన్ఫర్మ్ అంటే, సో గవర్నమెంట్ కి చెప్తున్నామంటే ఈ రోజు జూలై